हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस आइडियाज़ इन तेलुगु चैनल। फ्रेंड्स, इवाला मीकु लेटेस्ट बिजनेस गुरिंची चेप्पबोतुन्नानु। ई बिजनेस लो एक्कुवगा आदायम अनेदी उंटुंदी, पेट्टुबडी मनम चाला तक्कुव नुंची कूडा मनम स्टार्ट चेसुकोवच्चु। अलागे हाईयेस्ट प्रॉफिट्स तो पाटु हाईयेस्ट इन्वेस्टमेंट पेट्टी कूडा ई व्यापारान्नि अनेदी చేయవచ్చు। ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మీరు ఈ ఛానల్ కి మొట్టమొదటిగా గనక విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేసి కొత్తగా వచ్చే వీడియోస్ అన్ని ఫస్ట్ మీరే చూడండి। ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి మనం వెళ్ళిపోదామా। ఈ బిజినెస్ ఏంటి అంటే గనక మనం లవంగాలను సేల్ చేస్తూ అత్యధిక ఆదాయాన్ని పొందవచ్చు। ఈ లవంగాలనే మనము ఇంగ్లీష్ లో ఏమంటారంటే క్లోవ్స్ అని అంటారు। ఈ బిజినెస్ అత్యధిక ఆదాయం అనేది ఉంటుంది। ఇది ఏంటంటే ఎక్కువగా మనకి 365 రోజులు కూడా ఇది ఒక నిత్యావసర వస్తువుగా ఉంటుంది। ప్రతి ఒక్కరు వాడేటటువంటి స్పైసెస్ అన్నమాట। ఈ స్పైసెస్ అనేది ఎట్లా మనం సేల్ చేయాలి, ఎక్కడ దొరుకుతది అనేది మనం తెలుసుకుందాం। మొట్టమొదటిగా ఈ లవంగం స్పైస్ అనేది మనము దేంట్లో వాడతాము అంటే ఎక్కువగా టేస్టీ ఫుడ్స్ కి మనం వాడతాము। బిర్యానీ తయారీలో కావచ్చు, అలాగే కర్రీస్ తయారీలో కావచ్చు, ఇలాగ రకరకాల వాటిల్లో మనము ఈ లవంగ అంటే క్లోవ్స్ అనేది మనం వాడతాము। ఈ క్లోవ్స్ బిజినెస్ చేయాలి అంటే లవంగ బిజినెస్ మనం చేయాలి అంటే మనకి ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఇది రెసిడెన్స్ నుంచి కూడా మనము బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు। ఈ క్లౌడ్ బిజినెస్ చేయాలి అంటే గనక మొట్టమొదటగా మనకి ప్రైజెస్ అనేది లోకల్లో ఎలాగా ఉంది అనేది మనము కనుక్కోవాలి। హోల్సేల్గా మనకి ఎంత ప్రైజ్కి మన లోకల్ మార్కెట్లో దొరుకుతుంది అని చెప్పేసి లవంగా ప్రైజ్ అనేది మనము ఎంక్వైరీ చేసుకోవాలి। హోల్సేల్ మార్కెట్లోకి వెళ్ళేసి క్లౌస్ హోల్సేల్ ప్రైజ్ ఎంత అనేది మనం తెలుసుకుంటే గనక మనకి ఎంతకి మనం పర్చేస్ చేస్తే వాళ్ళకి సేల్ చేయొచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ స్పైసెస్ ఎక్కడ దొరుకుతాయి అంటే గనక ఎక్కువగా మనకి తమిళనాడులో దొరుకుతాయి। మనం ఎలా తెలుసుకోవాలి అంటే గనక తమిళనాడులో ఎక్కడ దొరుకుతాయి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గూగుల్లోకి వెళ్ళాలి। గూగుల్లోకి వెళ్ళిన తర్వాత హోల్సేల్ స్పైసెస్ ఇన్ నాగర్కోయిల్ తమిళనాడు అని కనుక మనం టైప్ చేస్తే మనకి హోల్సేల్ ప్రైజెస్ అనేది ఎక్కడ దొరుకుతాయి అనేది మనకి తెలుస్తుంది అనమాట। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మనం ఇండియా మార్ట్లోకి వెళ్ళేసి సెర్చ్ చేయాలి। సెర్చ్ చేస్తే కనుక మనకి ఇక్కడ ప్రైజ్ లిస్టెస్ అనేది కూడా కనబడతాయి। కాకపోతే ఇప్పుడు లాక్డౌన్లో ఉంది కాబట్టి ప్రైజెస్ అనేది అప్డేట్ చేయలేదు, గమనించండి। ఇక్కడ పీవీఎస్ ఎగ్జిమ్స్ తమిళనాడు అని చెప్పేసి కన్యాకుమారిలో మనకు దొరుకుతుంది। వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు। డైరెక్ట్గా మనం కాల్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కనుక అడిగితే ప్రైజ్ అనేది చెప్తారు। ఇప్పుడు ప్రజెంట్ ప్రైజ్ అయితే కొన్ని చోట్ల వచ్చేసి 780 రూపీస్ అనేది ఉంది కిలోకి, అలా కేరళలో, అలాగే తమిళనాడులో వచ్చేసి 735 రూపీస్ అనేది కిలో ఉంది। ఇంకొక చోట వచ్చేసి కేరళలోనే 800 రూపీస్ అనేది ఉంది, ఇంకో చోట వచ్చేసి 625 అనేది ఉంది। ఇలాగ వేరియేషన్స్ అనేది ఉంటుంది। దీంట్లో ఏంటంటే క్వాలిటీ అనేది సెగ్రిగేట్ అనేది చేస్తారు కాబట్టి డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ ప్రైజెస్ అనేది ఉంటుందన్నమాట। కొన్ని చోట్ల గమనించండి 510 రూపీస్ అనేది ఉంది। ఇది వచ్చేసి చెన్నైలోనే వింగ్స్ ఫుడ్స్ అండ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట। వీళ్ళు ఈ కాస్ట్కి అంటే కిలో వచ్చేసి 510 రూపీస్కి అనేది వీళ్ళు సేల్ చేస్తారు ప్లాస్టిక్ బ్యాగ్స్లో। మనం లోకల్లో గమనిస్తే ప్రైస్ అనేది గమనించండి 3716 అనేది ప్యాక్లో ఉంటుందంట। ఇది వచ్చేసి 1 kg అనేది ప్రైజ్ ఉంది। కొన్ని చోట్ల 700, 550, 480 రూపీస్ ఇస్ అలా ఉండొచ్చు। కాబట్టి 10 kg బ్యాగ్స్ ఉంటాయి, 5 kg బ్యాగ్స్ ఉంటాయి। మనం ప్రైజ్ అనేది ఎంక్వైరీ చేసుకోవాల్సి వస్తుంది। ఇలాగా ఇంకో చోట గమనించండి ప్రైజ్ వచ్చేసి 650 రూపీస్ అనేది ఉంది। డైరెక్ట్గా మీరు కాల్ చేసి వీళ్ళకి ఎంక్వైరీ చేస్తే కనుక ప్రైజ్ లిస్ట్ అనేది పంపిస్తారు। మనం లోకల్లో మార్కెట్ రీసెర్చ్ చేసిన తర్వాత మనం పర్చేస్ చేసే ముందర వాళ్ళ ఏరియాకి వెళ్ళేసి మనము కనుక్కుంటే బాగుంటుంది। ఎందుకంటే గమనించండి 5 kg బ్యాగ్స్ ఉన్నాయి, 10 kg బ్యాగ్స్ ఉన్నాయి, 20 kg జూట్ బ్యాగ్స్లో వీళ్ళు సేల్ అనేది చేస్తారు। మనం క్వాలిటీ ఎలా ఉందనేది కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది పర్చేస్ చేసే ముందర। తమిళనాడులోనే మనకి ఎక్కువగా దొరుకుతుంది, కానీ కేరళలో కూడా మనకి అవైలబిలిటీలో ఉంటుంది, కర్ణాటకలో కూడా అవైలబిలిటీ ఉంది। ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి తమిళనాడులో మీరు పర్చేస్ చేసుకుంటే మనకి తక్కువ ప్రైజ్లో దొరుకుతుంది। ఇంకో విషయం ఏంటంటే మనము ట్రేడర్స్ దగ్గర కొనేదానికంటే మనము రైతులతో మాట్లాడుకొని మనం డీల్ చేసుకుంటే మనకి ఏంటంటే తక్కువ ప్రైజ్లో రావడం అనేది జరుగుతుంది అనమాట। ట్రేడర్స్తో మనము కాంటాక్ట్లో కనుక పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళకి ఒక్కోసారి లాస్ ఉంటుంది, ఒక్కోసారి ప్రాఫిట్ ఉంటుంది। ఎందుకంటే వాళ్ళు మార్కెట్ రేట్ని బట్టి వాళ్ళు ఏందనేది సెల్ అనేది చేస్తుంటారు కాబట్టి వేరియేషన్స్ ఉంటాయి। అదే మనం కనుక రైతులతో కనుక మాట్లాడుకుంటే కనుక మనకి ఎక్కువ ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే రైతులు వచ్చేసి ట్రేడర్స్కి అమ్ముతారు, వాళ్ళు ప్రైస్ ఇంక్రీజ్ చేసి సేల్ అనేది చేస్తుంటారు. మన రైతులతో కనుక మాట్లాడబెట్టుకుంటే కనుక మనకు ప్రైస్ అనేది చాలా వేరియేషన్ అనేది ఉంటుంది. మనకు వస్తువు అనేది ఎంత తక్కువ ధరలో మనం పర్చేస్ చేస్తే కస్టమర్కి అంత తక్కువ ధరలో మనం సేల్ చేస్తే బిజినెస్లో సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా బ్లాక్ క్లౌజ్ అనేది మీకు ఇండియా మార్ట్లో డైరెక్ట్గా కాంటాక్ట్ నెంబర్స్తో సహా మీకు దొరుకుతాయి. కాబట్టి బ్లాక్ క్లౌజ్ బిజినెస్ ఎట్లా చేయాలి అనేది మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. అంటే లవంగా బిజినెస్ అనేది ఎట్లా చేయాలనేది తెలుసుకున్నారు. ఫ్రెండ్స్, మన బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే లవంగా బిజినెస్, క్లౌజ్ బిజినెస్ ఎవరైతే చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి ఇది ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇవాళ మీరు తెలుసుకున్నారు బ్రౌన్ డ్రై క్లౌజ్ బిజినెస్ ఎట్లా చేయాలి, అంటే లవంగా బిజినెస్ ఎట్లా చేయాలనేది తెలుసుకున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe our channel.